నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాల ఫలాల స్వాగతం ముందుగా ఈ వారం రవ్యాది సప్తగ్రహాలు రాహుకేతువులు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి తద్వారా వచ్చేసి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మేషాది రాజులకు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కొంత మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి మీ సామర్థ్యం లేదంటే మీకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకంటూ ఉంది ఆ గుర్తింపు మీకు మరల అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పని మీరే చేయగలుగుతారు ఈ పని మీతోనే సాధ్యమవుతుంది అనేటువంటి విధమైనటువంటి రాణింపు సామాజికంగా మీకు ఒక గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉంది రాజస్థానంలో కుజుడు రాజస్థానంలో రవి రాజస్థానంలో బుధుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి తద్వారా మీ జీవితం సరికొత్తగా ప్రారంభం కావడానికి కొన్ని అవకాశాలు కలుగుతున్నాయి శని గురుడు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వృత్తిస్థానం కృషి స్థానం మీ యొక్క నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొల్పి మిమ్మల్ని ఒక సుస్థిరమైనటువంటి మార్గంలో పయనించడానికి దోహదకారి అయ్యేటువంటి గ్రహస్థితి ఈ వారం మీకు లభించేటువంటి వరం కింద చెప్పవచ్చు వారం ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంది ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది ఎనిమిది తొమ్మిది పది పదకొండో తేదీలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా క్రమంగా వచ్చేసి మీకు వార ప్రారంభంలో లభించినటువంటి విశ్వాసం కానివ్వండి వార ప్రారంభంలో లభించినటువంటి కొన్ని ప్రత్యేకమైన అనుకూలతలు కానివ్వండి వారం మొత్తం కూడా మీరు ఒక గర్వంగాను ధైర్యంగాను ముందుకు వెళ్ళటానికి దోహదకారయ్యేటువంటి అయ్యేటువంటి సూచిస్తున్నాయని చెప్పి చెప్పవచ్చు ఇలాంటి స్థితిలో మీరు గొప్పదైనటువంటి విజయవంతమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు దానికి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఒక మెరుగైనటువంటి గొప్ప స్థితి మీకు కలుగుతున్నదని చెప్పచ్చు తద్వారా వచ్చేసి మీ ఆత్మవిశ్వాసం తిరిగి పూర్వస్థితికి చేరుకుంటుంది ఆర్థిక నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి మీరు మరలుతున్నారు తద్వారా వచ్చేసి మీకు ఒక రకమైనటువంటి సంతృప్తి లేదా సామాజికంగా మిమ్మల్ని వేలెత్తి చూపిన వ్యక్తులు కానివ్వండి నష్టపరిచిన వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరూ తల దించుకొని వెనుతిరిగి వెళ్ళటం కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం కావటం ఇలాంటి పరిస్థితులను కలిగించేటువంటి ఈ వారం మీకు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత మెరుగైనటువంటి మార్గంలోకి మరలుస్తున్నదని చెప్పవచ్చు తద్వారా వచ్చేసి మీకు విజయవంతమైన ఫలితాలకు ఆస్కారం కలుగుతుంది కొన్ని ఆకస్మికమైనటువంటి ధనాన్ని మీరు పొందటానికి అవకాశం అదృష్టం మీ తలుపు తట్టిందా అనే విధమైనటువంటి వాతావరణం మీకు ఈ వారం కలిగేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి కుంభరాశి వారికి గతం కంటే మెరుగైనటువంటి గతంలో నష్టపోయినటువంటి వాటికి మరింత పరిహారంతో కూడుకున్నటువంటి లాభాలను అందించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ వారం కలిగేటువంటి ఫలితం కానీ చెప్పవచ్చు కానీ మీకు ఏలినాడుసరి నడుస్తుంది కాబట్టి కృషి లేదే ఫలితం లేదు కృషిని గురించి మీరు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంతో ముందడుగు వేయడానికి గ్రహస్థితి దోహదకారం అవుతుంది కాబట్టి ధైర్యంతో ముందడుగు వేయండి ఫలితాలు ఆటోమేటిక్గా మీకు అనుకూలమైన మార్గంలోకి వస్తాయి మీకు అనుకూలించేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మీకు ఈ వారం అనుకూలించేటువంటి సంఖ్య తొమ్మిది అదేవిధంగా ఎరుపు వర్ణం మంచి అనుకూలమైన ఫలితాలు అందిస్తున్నది మీరు పూజించవలసింది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి తప్పనిసరిగా మరింత మెరుగైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ద్వారా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారా కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు సుసాధ్యం చేసుకోండి తద్వారా మీకు మరింత మెరుగైనటువంటి సుఫలితాలు కలుగుతాయి